వెల్కమ్ టు ఈజీవే మీ కోసం. ఎస్బీఐ లైఫ్ నుంచి ఒక కొత్త సేవింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్లాన్ రావడం జరిగింది. ఈ ప్లాన్ లో అన్నిటికన్నా బెస్ట్ ఏమిటంటే ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్. అంటే ఈ ప్లాన్ లో మీరు చెల్లించే అమౌంట్ ని ఎస్బీఐ లైఫ్ షేర్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరగదు. నెక్స్ట్ ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్. అంటే పాలసీ సమయం మొత్తం ఈ ప్లాన్ లో మీరు అమౌంట్ చెల్లించవలసిన అవసరం ఉండదు. కొద్ది కాలం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అయినప్పటికీ మొత్తం స్కీమ్ పీరియడ్ అంతా ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. నెక్స్ట్ ఈ ప్లాన్ లో మరొక గుడ్ అడ్వాంటేజ్ ఏమిటంటే అదే రెగ్యులర్ క్యాష్ బోనస్. అంటే పాలసీ ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ మరొక వైపు ప్రతి సంవత్సరం రెగ్యులర్ అమౌంట్ అనేది క్యాష్ బోనస్ రూపంలో లభిస్తుంది. మరొక ఆప్షన్ లో పాలసీ మధ్యలో ఒక నిర్ణీత సమయంలో ఈ క్యాష్ బోనస్ తో పాటుగా సర్వైవల్ బెనిఫిట్ కూడా అందివ్వడం జరుగుతుంది. చివరిలో మెచ్యూరిటీ అమౌంట్ యథావిధిగా లభిస్తుంది. దీంతో పాటుగా ఈ ప్లాన్ లో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ఆటో కవర్ ఫెసిలిటీ, ఇది ఒక గుడ్ బెనిఫిట్. అంటే మీరు కనుక ఏదైనా కారణంగా ప్లాన్ మధ్యలో ప్రీమియం చెల్లించినట్లయితే వెంటనే ప్లాన్ క్లోజ్ అవ్వడం జరగదు. అయినప్పటికీ కొనసాగిన పాలసీ సమయం ఆధారంగా 1 లేదా 2 సంవత్సరాలు ఆటో కవర్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ సమయంలో కూడా క్యాష్ బోనస్ ప్లస్ ఇతర ప్రయోజనాలు మీకు యథావిధిగా లభిస్తాయి. ఆటో కవర్ ఫెసిలిటీ గురించి ఇదే వీడియోలో ముందు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ ప్లాన్ ఎవరెవరికి వర్తిస్తుంది, ప్లాన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏమిటి, క్యాష్ బోనస్ ప్లస్ సర్వైవల్ బోనస్ లో ఎంత పర్సెంటేజ్ లభిస్తాయి, అలాగే ఈ ప్లాన్ లో ముఖ్యమైన ప్లాన్ ఆప్షన్స్ ఏమిటి, సంవత్సరానికి ఎంత ప్రీమియం చెల్లించాలి మొదలైన మొత్తం వివరాలను ఈ వీడియోలో ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ప్లాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటలను కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ పేరే ఎస్బీఐ లైఫ్ న్యూ స్మార్ట్ ఫ్యూచర్ చాయిసెస్. ఇది ఒక సేవింగ్ ప్లాన్. ఫ్యూచర్ చాయిస్ అంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్లాన్ లో మీరు అమౌంట్ డిమాండ్ చేయవచ్చు. అవే ప్లాన్ మధ్యలో మీకు లభించే క్యాష్ బోనస్ ప్లస్ సర్వైవల్ బోనస్లు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ లో ముఖ్యంగా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది క్లాసిక్ చాయిస్. క్లాసిక్ చాయిస్ ఆప్షన్ లో పాలసీ సమయం మొత్తం కూడా రెగ్యులర్ క్యాష్ బోనస్ మీకు ప్రతి సంవత్సరం లభిస్తుంది. నెక్స్ట్ ప్లాన్ యొక్క సమయం ముగిసిన తర్వాత మెచ్యూరిటీ కూడా యథావిధిగా లభిస్తుంది. సెకండ్, ఫ్లెక్సీ చాయిస్. ఈ ఆప్షన్ కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే మొత్తం పాలసీ సమయం రెగ్యులర్ క్యాష్ బోనస్ తో పాటుగా అడిషనల్ గా సర్వైవల్ బెనిఫిట్, అంటే మనీ బ్యాక్ ప్లాన్స్ లో ఏ విధంగా అయితే ఒక పర్టికులర్ టైమ్ లో మధ్య మధ్యలో అమౌంట్ లభిస్తుందో ఆ విధంగా సర్వైవల్ అమౌంట్ కూడా మీకు లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ ప్లాన్ పేరు ఫ్యూచర్ చాయిస్. అంటే ప్లాన్ మధ్యలో మీకు లభించే క్యాష్ బోనస్ ని కానీ లేదా సర్వైవల్ బెనిఫిట్ ని కానీ కావాలనుకుంటే అప్పుడే తీసుకోవచ్చు, లేదంటే మెచ్యూరిటీ సమయంలో మెచ్యూరిటీతో పాటు కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మెచ్యూరిటీ సమయంలో కలిపి తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ తో కలిపి ఈ అమౌంట్ మీకు అందివ్వడం జరుగుతుంది. కానీ మాక్సిమం ప్రతి సంవత్సరం తీసుకోవడం మంచిది, ఎందుకంటే క్యాష్ బోనస్ అమౌంట్ అనేది ఫిక్స్ అమౌంట్ కాదు, ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ తీసుకునే వ్యక్తుల యొక్క కనీస వయసు వచ్చి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాగే అత్యధిక వయసు వచ్చి 50 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్, ఈ ప్లాన్ యొక్క మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 70 సంవత్సరాలు. అంటే మీ యొక్క వయసు 70 సంవత్సరాలు వచ్చేలోపు ఈ ప్లాన్ యొక్క సమయం కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. అలాగే ఈ ప్లాన్ యొక్క ప్రీమియం పేయింగ్ టర్మ్, అంటే ఈ ప్లాన్ లో అమౌంట్ ని 8 సంవత్సరాలు చెల్లించాలి. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి. 7 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి మరియు 15 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించేలా మీరు ప్రీమియం పేయింగ్ టర్మ్ ని నిర్ణయించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పాలసీ టర్మ్, అంటే పాలసీ యొక్క సమయం. ఈ పాలసీని మీరు కనీసం 12 సంవత్సరాలకి, 15, 20, 25 మరియు అత్యధికంగా 30 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్ లో మీరు ప్రీమియం ని ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారి, హాఫ్ ఇయర్లీ 6 నెలలకు ఒకసారి మరియు మంత్లీ ప్రతి నెల రూపంలో చెల్లించవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ లో మీ యొక్క సమ్మెస్యూర్డ్ అంటే బీమా అనేది సంవత్సరానికి మీరు చెల్లించే ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది. ప్లాన్ యొక్క ఇయర్లీ మినిమం ప్రీమియం వచ్చి 1 లక్ష రూపాయలు. అత్యధిక ఇయర్లీ ప్రీమియం వచ్చి నో లిమిట్, ఎంతైనా మీరు జమ చేయవచ్చు. ఇది మీ యొక్క ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ యొక్క మినిమం బేసిక్ సమ్మెస్యూర్డ్ వచ్చి 6,55,000 రూపాయలు, మాక్సిమం బేసిక్ సమ్మెస్యూర్డ్ నో లిమిట్. నెక్స్ట్ ఆటో కవర్ ఫెసిలిటీ, అంటే ఏదైనా కారణంగా ప్లాన్ లో మీరు ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా ఈ ప్లాన్ లో మీకు లైఫ్ కవర్ ప్లస్ సర్వైవల్ బెనిఫిట్స్ యథావిధిగా వర్తిస్తాయి. అది ఎలా అంటే, ఎవరైతే ఈ స్కీమ్ లో కనీసం 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించి ఆ తర్వాత ప్రీమియం చెల్లించరో వారికి 1 ఇయర్ ఆటో కవర్ ఫెసిలిటీ ఉంటుంది. అదే కనుక 5 సంవత్సరాలు కంటిన్యూగా ప్రీమియం చెల్లించి
ఆ తర్వాత ప్రీమియం చెల్లించిన వారికి అదనంగా 2 ఇయర్స్ ఈ ఆటో కార్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ సమయంలో మీకు లభించవలసిన సర్వైవల్ బెనిఫిట్స్, మెచ్యూరిటీ బెనిఫిట్స్ యథావిధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో పాలసీ హోల్డర్ కి ఏమైనా రిస్క్ జరిగితే కంపెనీ రూల్స్ కు అనుగుణంగా క్లెయిమ్ లభించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఆటో కవర్ పీరియడ్ లో మీకు క్యాష్ బోనస్ లభించదు. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ లో మీకు లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఏ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నా సరే ఇయర్లీ ఏదో రూపంలో అమౌంట్ అనేది మీకు లభిస్తుంది. కాబట్టి ఈ ప్లాన్ లో మీకు లోన్ ఫెసిలిటీ ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లాన్ యొక్క 2 ఆప్షన్స్ ని ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ క్లాసిక్ చాయిస్. 30 సంవత్సరాల వయసు కలిగిన మిస్టర్ రామ్ ఈ ప్లాన్ లో క్లాసిక్ ఆప్షన్ చూస్ చేసుకుని పాలసీ యొక్క సమయాన్ని 12 సంవత్సరాలకు నిర్ణయించుకున్నట్లయితే, అలాగే కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించేలా ప్రీమియం పేయింగ్ టర్మ్ ని నిర్ణయించుకున్నాడు అనుకుందాం. అయితే ఈ ప్లాన్ లో మీకు బీమా అనేది చెల్లించే ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి 1 లక్ష రూపాయల ప్రీమియం చెల్లించేలా ప్రతి నెల 8,884 రూపాయలని చెల్లిస్తున్నాడు అనుకుంటే మిస్టర్ రామ్ యొక్క బీమా వచ్చి 7,14,000 రూపాయలు అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసే బోనస్ రేట్స్ గాని మెచ్యూరిటీని గాని ఎస్బీఐ లైఫ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే మిస్టర్ రామ్ కి ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తుండగానే ప్రతి సంవత్సరం క్యాష్ బోనస్ లభిస్తుంది. అది టోటల్ గా ఎంత అంటే ఎస్బీఐ లైఫ్ 4% చొప్పున డిక్లేర్ చేస్తే 80,682 రూపాయలు లభిస్తాయి. ఒకవేళ 8% గా డిక్లేర్ చేస్తే 2,20,249 రూపాయలు క్యాష్ బోనస్ గా లభిస్తాయి. అంటే ఓవరాల్ గా 4% నుంచి 8% మధ్యలో ఈ క్యాష్ బోనస్ మీకు లభిస్తుందన్నమాట. నెక్స్ట్ ప్లాన్ యొక్క 12వ సంవత్సరం మెచ్యూరిటీ రూపంలో అన్నిటికంటే ముందుగా 138% గా బేసిక్ సమ్ అస్సూర్డ్ లభిస్తుంది, ప్లస్ అక్యుములేటెడ్ డిఫర్డ్ క్యాష్ బోనస్ ప్లస్ టెర్మినల్ బోనస్ మొత్తం కలిపి 7,62,000 నుంచి 8 లక్షల మధ్యలో లభించడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా మిస్టర్ రామ్ 12 సంవత్సరాలకి పాలసీని తీసుకుని 7 సంవత్సరాలు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు చొప్పున 7 లక్షల రూపాయలు ప్రీమియం చెల్లిస్తే యావరేజ్ గా 150,000 రూపాయల వరకు క్యాష్ బోనస్ ప్లస్ 8 లక్షల రూపాయల వరకు మెచ్యూరిటీ లభించగా మొత్తం పాలసీ సమయం అంతా ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ లభించడం జరిగింది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. మిస్టర్ రామ్ 12 సంవత్సరాల పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా సరే బేసిక్ సమ్ అస్సూర్డ్ 7,14,000 రూపాయలు లభిస్తాయి. దీంతో పాటుగా క్యాష్ బోనస్ మధ్యలో తీసుకున్నట్లయితే ఆ క్యాష్ బోనస్ మరియు ఏమైనా ఉంటే టెర్మినల్ బోనస్ కలిపి నామినీకి డెత్ బెనిఫిట్ గా అందిస్తారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఫ్లెక్సీ ఆప్షన్. 30 సంవత్సరాల వయసు కలిగిన మిస్టర్ రాకేష్ ఫ్లెక్సీ చాయిస్ ఆప్షన్ ని 12 సంవత్సరాలకు నిర్ణయించుకుని 7 సంవత్సరాల ప్రీమియం చెల్లించేలా ప్రీమియం పేయింటర్ ని చూస్ చేసుకున్నట్లయితే ప్రతి నెల జీఎస్టీ చార్జెస్ తో కలిపి 8,884 రూపాయలను పే చేస్తే మిస్టర్ రాకేష్ యొక్క బీమా 7,14,000 రూపాయలు అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ లో కూడా ప్రతి సంవత్సరం క్యాష్ బోనస్ రూపంలో అప్రాక్సిమేట్ గా 150,000 రూపాయల వరకు మొత్తం పాలసీ సమయంలో లభిస్తాయి. దీనితో పాటుగా గ్యారంటెడ్ సర్వైవల్ బెనిఫిట్ రూపంలో ఖచ్చితంగా 10% ఆఫ్ బేసిక్ సమ్ అస్సూర్డ్ గా 142,800 రూపాయలు పాలసీ మధ్య మధ్యలో లభించడం జరుగుతుంది. అంటే ఫ్లెక్సీ ఆప్షన్ లో ప్రతి సంవత్సరం లభించే క్యాష్ బోనస్ తో పాటుగా మధ్యలో సర్వైవల్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. అలాగే ప్లాన్ యొక్క 12వ సంవత్సరం మిస్టర్ రాకేష్ కి గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ గా 80% ఆఫ్ బేసిక్ సమ్ అస్సూర్డ్ ప్లస్ మధ్యలో ఏమైనా బోనస్లు పెండింగ్ ఉంటే అవి ప్లస్ టెర్మినల్ బోనస్ ని కలిపి అప్రాక్సిమేట్లీ 6 లక్షల రూపాయల వరకు అందివ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, క్లాసిక్ ఆప్షన్ లో కొద్దిగా మెచ్యూరిటీ అనేది ఎక్కువ లభిస్తుంది, కానీ ఫ్లెక్సీ ఆప్షన్ లో మెచ్యూరిటీ తక్కువ లభిస్తుంది. ఎందుకంటే మధ్యలో గ్యారంటీడ్ మనీ బ్యాక్ రూపంలో మీకు కొద్దిగా అమౌంట్ లభిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఈ ప్లాన్ కి సంబంధించిన అదర్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్యాక్స్ బెనిఫిట్స్. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనుగుణంగా ఈ ప్లాన్ లో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రీమియం పై మరియు క్యాష్ బోనస్ మెచ్యూరిటీపై కూడా లభిస్తాయి. అది కూడా ఎస్బీఐ లైఫ్ నిర్దేశానుసారంగా. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్, అంటే పాలసీలో ప్రీమియం చెల్లించడానికి అదనపు సమయం అని అర్థం. ఎవరైతే ఈ ప్లాన్ లో ఇయర్లీ మరియు హాఫ్ ఇయర్లీ ప్రీమియం చెల్లిస్తున్నారో వారికి అదనంగా 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అలాగే ప్రతి నెల ప్రీమియం చెల్లించే వారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ మీకు అదనంగా లభిస్తుంది. ఈ సమయంలో మీకు ఎటువంటి పెనాల్టీ విధించడం జరగదు. అదే విధంగా ఈ ప్లాన్ లో మీకు పాలసీ రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఏదైనా అత్యవసర ఫైనాన్షియల్ కారణంగా ప్లాన్ లో మీరు కంటిన్యూగా కొంతకాలం ప్రీమియం చెల్లించలేనట్లయితే వెంటనే పాలసీ ల్యాప్స్ అవడం జరగదు. కనీసం 5 సంవత్సరాల లోపు మొత్తం ప్రీమియం చెల్లించి మళ్లీ ప్లాన్ లో కొనసాగేలా 5 సంవత్సరాల రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ సమయం కూడా దాటినట్లయితే అప్పుడు పాలసీ ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
దీనితో పాటుగా ఈ పాలసీలో 15 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. అలాగే కొద్ది కాలం తర్వాత పాలసీని సరెండర్ చేసే విధంగా 2 సంవత్సరాలు పాలసీ సరెండర్ వాల్యూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ఫ్యూచర్ చాయిసెస్ ప్లాన్ సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కంపల్సరీ చేయండి. మరిన్ని మంచి వీడియోలకై ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.